हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो चेसी मन दर हाफ अंड हाफ ओल्ड सारी तो लांग अम्ब्रेला फ्राक एला कट चेसुकोवालो वीडियो चूपिस्तानु। फर्स्ट मन सारी वच्चेसिलागा हाफ अंड हाफ वच्चेसिंदी। नेनु वच्चेसी इटुवैपुनला दीनी नेनु बॉडी चेस्तुन्नानु, अटुवैपु अम्ब्रेला चेस्तुन्नानु अन्नमाट। दीनी मनं सेंटर की कट चेसुकुंदाम। ई विधंगा कट चेसुकुन्नां कदा, इप्पुडु मनं कटिंग चूद्दामु। इप्पुडु वच्चेसी फर्स्ट बॉडी कट चेसुकुंदामंडी। बॉडी कोसम नेनु मीटर काटन क्लॉथ तीसुकुन्नानु। दानि वच्चेसि नेनु ఈ విధంగా 20-20 ఇంచ్ వెడల్పుతో, అంటే 20 ఇంచుల వెడల్పుతో ఒక రెండు పీసెస్ ని కట్ చేసుకొని ఫ్రంట్ కి బ్యాక్ కి, ఓకేనా, ఈ విధంగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకున్నాను। కింది వైపు రెండు పీసెస్ ఉన్నాయండి, ఫ్రంట్ కి బ్యాక్ కి రెండు వైపులా కూడా క్లాత్ ఆల్్రెడీ ఫోల్డ్ చేసి పెట్టేశాను। ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5, వెడల్పు వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3.5, ఈ విధంగా తీసుకున్నాను। చంక వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను। बॉडी लेंथ वच्चेसी 14 इंचुलु तीसुकुन्नानंडी नेनु। इप्पुडु चेस्ट विड्त वच्चेसी 8 इंचेस, अंटे 32 साइज़। दानिकि नेनु 2 इंचुलु याड चेसुकुन्नानु। अलागे नडुम विड्त वच्चेसी 7.5, दानिकि नेनु प्लस 2 याड चेसुकोनी ई विधंगा क्रॉस गा साइड्ल अनेदि लाइन्स वेसेसुकुंटुन्नानु। इप्पुडु वच्चेसी आर्म राउंड मार्क चेसुकुंदामु। ई विधंगा बॉक्स ड्रा चेसुकोनी राउंड अनेदि డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్ చంక్ రౌండ్ అనేది వస్తుంది। అదే మాదిరి మనం నెక్ను కూడా ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని, ఈసారి అయితే నేను రౌండ్ చేయట్లేదండి, లైట్ గా స్టార్ ని కట్ చేసుకుంటున్నాను। ఈ హైట్ వచ్చేసి 1 ఇంచ్ పైకి నేను ఈ స్టార్ ని అనేది డ్రా చేసుకుంటున్నాను, ఓకేనా। ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా। ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అయితే డ్రా చేయలేదండి, ఓన్లీ ఫ్రంట్ నెక్ కు మాత్రమే కట్ చేసుకోవాలి, ఓకేనా। బ్యాక్ నెక్ కు మనం ఫ్రంట్ నెక్ కటింగ్ తర్వాత బ్యాక్ నెక్ ని డ్రా చేసుకొని కట్ చేసుకుందాం। ఈ విధంగా పై పార్ట్ ని మాత్రమే కట్ చేసుకున్నాము। వెనక పార్ట్ కి ఒక మార్క్ చేసుకుంటున్నాను, మళ్ళీ మనం నెక్ కట్ చేసుకోవడానికి గుర్తుగా। ఇప్పుడు వచ్చేసి నార్మల్ గా మనం ఎక్కడైతే డ్రా చేసామో అదే మాదిరి కట్ చేసుకుంటున్నాం। అలాగే కింది వైపు ఉన్నాం, ఇప్పుడు చూడండి, మనకి బాడీ సైడ్ వైపు ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ ఇలా తీసుకోండి। మనం అంబ్రెల్లా ఫ్రాక్ చేసేటప్పుడు ఇలా తీసుకోవడం వల్ల మనకి అంబ్రెల్లా అనేది మంచిగా వస్తుందన్నమాట, ఓకేనా, బాగా కనిపిస్తుంది। ఇప్పుడు బాడీ ఫ్రంట్ పార్ట్ కి 1/2 ఇంచ్ లోపలికి క్రాస్ ని కట్ చేసుకోవాలి। దాని తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ని డ్రా చేసుకోవాలి। ఈ విధంగా నేను వచ్చేసి 7.5 ఇంచ్ పొడవు తీసుకుంటున్నాను, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి। ఇంకా వెడల్పు వచ్చేసి 2.5 తీసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకొని ఇందులో మనకు నచ్చిన నెక్ ని డ్రా చేసుకోవచ్చు, ఓకేనా। నేను లైట్ గా రౌండ్ ని చేసుకుంటున్నానండి, జస్ట్ కొద్దిగా వంపు చేశాను, ఎందుకంటే అక్కడ తాడు వేసుకోవడానికి అన్నట్టు। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ చేసుకుంటున్నాను, బ్యాక్ హుక్స్ వేస్తాను అన్నమాట దాని కోసం, ఓకేనా। ఈ విధంగా చేసుకున్నాం కదా। ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ లో ఎల్బో హ్యాండ్స్ మోచేయి వరకు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం ఇందులో। కాబట్టి నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను, నార్మల్ గా అయితే 80 పాయింట్స్ లో కూడా మనం ఈ బాడీని అనేది రెడీ చేసుకోవచ్చు। ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు 12 ఇంచులు, ఇట్లాగా పై వైపున మార్క్ చేసుకోవాలి, అలాగే కింది వైపు కూడా 12 ఇంచులు మార్క్ చేసుకొని అందులో నుంచి 3 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకొని హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి। ఈ విధంగా ఇప్పుడు మనం ఇదే మాదిరి కట్ చేసుకుందాము హ్యాండ్ మార్కింగ్ ని। ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ పైన టాక్ వేసేసుకోండి, అలాగే హ్యాండ్స్ కి క్రాస్ ని ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా కట్ చేసుకోండి, ఓకేనా। రెండింటిని సెపరేట్ చేసుకొని ఒక వైపు కట్ చేసుకుంటే మనకి రెండు కరెక్ట్ గా వచ్చేస్తాయి, ఓకేనా। ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సారీ మీద పెట్టుకొని పార్ట్స్ అన్నిటిని కట్ చేసుకోవాలి। ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బాడీని ఫ్రంట్ టు బ్యాక్ ని కట్ చేసుకుందాం, తర్వాత హ్యాండ్స్ ని। ఇటువైపు మనకి సరిపడా లేదండి క్లాత్, దాని కోసం నేను మళ్ళీ ఇటువైపుకి పెట్టేసి పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను। ఈ విధంగా నేను రెండు ఫ్రంట్ టు బ్యాక్ రెండింటిని కట్ చేశాను। నెక్కులు కట్ చేయకూడదండి, నెక్కులు కట్ చేస్తే మనకి తిరగడం కష్టం అవుతుంది। ఇప్పుడు మనం హ్యాండ్స్ చేసుకుందాము, హ్యాండ్స్ కూడా అంతేనండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకోండి, ఓకేనా। ఈ విధంగా బాడీ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం అంబ్రెల్లాని కట్ చేసుకుందాము।
ఇది మనకి మిగిలిన సారీ. ఇది వచ్చేసి 2.5 మీటర్ అలా ఉండండి. ఓకేనా, ఈ విధంగా ఉంది మనకి ఇది. ఈ విధంగా సగానికి మడత వేసేసి తర్వాత కోన్ షేప్ లో మడత వేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ సారీ కాబట్టి ఇది లూజ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ లూజ్ రాకుండా కరెక్ట్ గా మడత వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా వేసుకున్న తర్వాత నడుము దగ్గర మనం 7.5 పెట్టుకున్నాం కదా బాడీ కి, అదే 7.5 ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చులోకి అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఓపెన్ అయిన తర్వాత శారీ క్లాత్ కాబట్టి మనకి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 7.5 ఏ పెట్టుకోండి. ఓకేనా, పైనుంచి ఒకసారి చెక్ చేసుకోండి అన్ని చోట్ల మనకి ఒకే ఇంచెస్ వచ్చిందా లేదా. 7 వస్తే 7 రావాలి అరౌండ్గా, 8 వస్తే 8 రావాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం కొలుచుకోవాలి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకేనా, ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మనం టేప్తో 38 ఇంచు లెంత్ని అంబ్రెల్లాని కట్ చేసుకుంటున్నాం అన్నమాట. మీరు మీ హైట్ని బట్టి ఈ 38 ఇంచే కాదు 40-45 వరకు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు అరౌండ్ అంబ్రెల్లాని. ఓకేనా, ఈ విధంగా 38 ఇంచు మార్క్ చేసుకొని వాటిని అన్నిటినీ కూడా కలిపేసుకోవాలి. నేను కలిపేశానండి, మార్కింగ్ సరిగా తెలియట్లేదు మీకు, కొంచెం కనిపిస్తుంది చూడండి, నేను మార్క్ చేసేసాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇక్కడ మనకి పైవైపున కొద్దిగా అతుకులు పడ్డాయండి. మనకి ఇటువైపు క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని మనం అక్కడ ప్యాచెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ని మనం స్ట్రైట్గా ఉంది కదా అటువైపున ఇలాగ స్ట్రైట్గా పెట్టేసి కుట్లతో సహా పైవైపు క్లాత్ మీద కరెక్ట్గా ఉంచేసి కింది వైపుది మనకి కనిపిస్తుంది కదా అంబ్రెల్లా, దాంతో సమానంగా కట్ చేసుకుంటే మనకి అతుకు అనేది కరెక్ట్గా వస్తుంది. యాడ్ చేసిన తర్వాత కూడా మనం పెద్దగా కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ పీసెస్ మనకి రెండు కావాలి, నేను ఆల్రెడీ ఇంకొక పీస్ని కట్ చేసి పెట్టేశాను. ఈ విధంగా ఇవి రెండింటిని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి దీనికి మనం లైనింగ్ని కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి 2 మీటర్స్ ఉందండి. ఈ 2 మీటర్స్ని నేను ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. ఓకేనా, మనం శారీ క్లాత్ని ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే మాదిరే దీన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి 7.5 వచ్చేలాగా మార్క్ చేసుకోండి. పైన కోన్ షేప్ దగ్గర నుంచి ఇది అన్ని చోట్ల 7 ఇంచ్ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఎక్కడైతే తక్కువ వచ్చినా అట్లాగా సరి చేసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి. దాని తర్వాత అక్కడ నుంచి మనకి ఎంత లెంత్ రావాలనుకుంటే అంత లెంత్. ఇదైతే 30 ఇంచే ఉందండి, నేను ఆ 30 ఇంచ్ని ఉన్న దగ్గరికి మార్క్ వేసేసాను. ఈ విధంగా ఈ లైనింగ్కి కూడా మనకి కింది వైపు అతుకనేది వస్తుంది. ఇటు సైడ్ మిగిలిన క్లాత్తో మనం అటువైపున ప్యాచెస్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ మిగిలిన క్లాత్ని మనం దీనికి కింది వైపు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్గా లేదు కదా, శారీ అంటే కనిపిస్తుంది కాబట్టి మనం అలాగా పైన పెట్టేశాము. దీనికైతే కింది వైపు పెట్టేసి స్టిచ్చెస్తో సహా కొద్దిగా లోపలికి పెట్టేసుకొని ఇలాగా పైన పార్ట్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని చూడండి, దీన్ని మనం పైన పెట్టుకొని చూస్తే కరెక్ట్గానే వచ్చేసి ఉంటుంది అన్నమాట. యాడ్ చేసిన తర్వాత కూడా మనకు పర్ఫెక్ట్గానే వస్తుంది. చూడండి, ఈ ఫ్రాక్ మనం కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేసిందనమాట. దీని స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.